Subscribe and hit the bell icon for more notifications. Hi friends, welcome back to Best Way to Study. In this video, we are going to see the updated details of MSet MSet marks versus rank. Okay, so this video I am going to do in Telugu as well as English. సో తెలుగు స్టూడెంట్స్ నీడ్ నాట్ వరీ ఓకే సో ఈ ఈ వీడియోలో నేను తెలుగులో కూడా మాట్లాడతాను సో తెలుగు స్టూడెంట్స్ కూడా బాగా అర్థమవుతుంది ఏం టెన్షన్ అవసరం లేదు సో ఈ వీడియోలో వచ్చేసి గైస్ ఫస్ట్ లెట్ సి హౌ మెనీ మార్క్స్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ ఆర్డర్ టు గెట్ అ గుడ్ ర్యాంక్ ఓకే అండ్ హౌ మెనీ మార్క్స్ విల్ గివ్ హౌ మచ్ ర్యాంక్ ఇస్ ఇస్

Uh, if I wanted to get rank below thousand, how many marks should I get, ma'am? If I wanted to get rank below two thousand, how many marks you have to like uh, we need to get okay, so these are the common common questions for each and every student comment out of. ఎవ్రీ స్టూడెంట్ ఓకే సో చాలామంది నన్ను అడుగుతున్నారు మ్యామ్ మాకు వన్ థౌసండ్ ర్యాంక్ రావాలి ఎంసెట్లో అంటే ఎన్ని మార్క్స్ రావాలి మాకు టూ థౌజండ్ ర్యాంక్ రావాలంటే ఎంసెట్లో ఎన్ని మార్క్స్ రావాలి అని సో ఇవి కామన్ క్వశ్చన్స్ కదా వీటన్నిటికీ ఈ వీడియోలో మనకి ఆన్సర్ దొరుకుతుంది ఓకేనా సో గైస్ ఫస్ట్ లెట్సీ మార్క్స్ అండ్ దెన్ ర్యాంక్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఇఫ్ యూ గెట్ మార్క్స్ ఇన్ బిట్వీన్ 120 to 160. Guys, very very important and requested video. Listen to it carefully, okay? So, guys, if you get marks in between 120 to 160, యువర్ ర్యాంక్ విల్ బీ ఇన్ బిట్వీన్ వన్ టు హండ్రెడ్ ఓకే సో స్టూడెంట్స్ మీకు గనక మీ మార్క్స్ వచ్చేసి ఎంసెట్లో వన్ ట్వంటీ నుంచి వన్ సిక్స్టీ మధ్యలో కనుక ఉంటే మీ ర్యాంక్ వచ్చేసి వన్ నుంచి హండ్రెడ్ మధ్యలో వస్తుంది ఓకేనా సో గైస్ ఇఫ్ యువర్ మార్క్స్ ఆర్ ఇన్ బిట్వీన్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ దెన్ యువర్ ర్యాంక్ విల్ బీ ఇన్ బిలో థౌజండ్ ఓకే ఒకవేళ మీకు గనక మార్క్స్ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ లోపల వస్తే అండ్ మీకు థౌజండ్ బిలో ర్యాంక్ అనేది వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ ఇఫ్ యువర్ మార్క్స్ ఆర్ ఇన్ బిట్వీన్ నైంటీ టు హండ్రెడ్ ర్యాంక్ విల్ బీ ఇన్ బిట్వీన్ వన్ థౌజండ్ టు ఫైవ్ థౌజండ్ ఓకే సో ఒకవేళ మీ మార్క్స్ కనుక నైంటీ టు హండ్రెడ్ మధ్యలో వస్తే మీ ర్యాంక్ వచ్చేసి ఎంజెడ్ ర్యాంక్ వచ్చేసి థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ మధ్యలో ఉంటుంది సో స్టూడెంట్స్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు కదా మీరు మ్యామ్ నాకు టూ థౌజండ్ ర్యాంక్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఫైవ్ థౌసండ్ ర్యాంక్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి థౌజండ్ ర్యాంక్ అంటే ఎన్ని మార్క్స్ రావాలి సో ఇప్పుడు మీకు ఆన్సర్ దొరికింది కదా మీకు ఒకవేళ థౌజండ్ కన్నా లోపల ర్యాంక్ రావాలి అంటే మీ మార్క్స్ ఈ రేంజ్లో ఉండాలి ఓకేనా ఒకవేళ మీకు ఫైవ్ కన్నా లోపల ర్యాంక్ రావాలి అంటే మాత్రం మీ మార్క్స్ నైంటీ కన్నా ఎక్కువ రావాలి ఓకేనా సో గైస్ ఒకవేళ లైక్ ఇఫ్ ఇఫ్ యువర్ మార్క్స్ ఇన్ బిట్వీన్ ఎయిటీ టు నైంటీ దెన్ యువర్ మార్క్స్ దెన్ యువర్ ర్యాంక్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ బిట్వీన్ ఫైవ్ టు ఎయిట్ థౌసండ్ ఓకే సో ఇఫ్ మీ మార్క్స్ కనుక ఎయిటీన్ నుంచి నైంటీ మధ్యలో ఉంటే మీ ర్యాంక్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ నుంచి ఎయిట్ థౌసండ్ మధ్యలో ఉంటుంది ఓకేనా సో ఇఫ్ ఇఫ్ యువర్ మార్క్స్ ఆర్ ఇన్ బిట్వీన్ సెవెంటీ టు ఎయిటీ యువర్ ర్యాంక్ విల్ బీ ఇన్ బిట్వీన్ ఎయిట్ థౌసండ్ టు థర్టీన్ థౌజండ్ ఓకే సో ఒకవేళ మీ మార్క్స్ గనక ఈ రేంజ్లో ఉంటే మీ ర్యాంక్ వచ్చేసి ఎయిటీన్ నుంచి థర్టీన్ థౌజండ్ మధ్యలో ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యువర్ మార్క్స్ ఆర్ ఇన్ బిట్వీన్ సిక్స్టీ టు సెవెంటీ ర్యాంక్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ బిట్వీన్ థర్టీన్ థౌజండ్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓకే ఓకే క్లియర్ టిల్ హియర్ రైట్ సో నా ఒకవేళ మీకు గనక సిక్స్టీ నుంచి సెవెంటీ మార్క్స్ మధ్యలో కనుక వస్తే మీ ర్యాంక్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మధ్యలో ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యువర్ ర్యాంక్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఒకవేళ సారీ ఇఫ్ యువర్ మార్క్స్ ఆర్ ఇన్ బిట్వీన్ ఫిఫ్టీ టు సిక్స్టీ ఒకవేళ మీ మార్క్స్ కనుక ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలో ఉంటే మీ ర్యాంక్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ మధ్యలో ఉంటుంది ఓకే సో ఇఫ్ ఇఫ్ యువర్ మార్క్స్ ఆర్ ఇన్ బిట్వీన్ ఈ ఈ రేంజ్లో వస్తే మీ ర్యాంక్ అనేది ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ మధ్యలో ఉంటుంది ఓకేనా సో నౌ ఇఫ్ యువర్ మార్క్స్ ఆర్ ఇన్ బిట్వీన్ ఫార్టీ టు ఫిఫ్టీ ఒకవేళ మీకు గనక ఫార్టీ టు ఫిఫ్టీ మార్క్స్ మధ్యలో వస్తే మీ ర్యాంక్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ నుంచి కాంపిటీషన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ లాస్ట్ ర్యాంక్ ఈ మధ్యలో వస్తుందనమాట అంటే ఒకవేళ మీకు గనక ఈ రేంజ్లో వస్తే ఒకవేళ మీ మార్క్స్ కనుక ఈ రేంజ్లో వస్తే మీ ర్యాంక్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ నుంచి లాస్ట్ ర్యాంక్ మధ్యలో ఏ ర్యాంక్ అయినా రావచ్చు ఓకేనా సో ఇదనమాట అండ్ మీరు ఈ ఈ ర్యాంక్సే ఫిక్స్ అనేవి లేదు ఎందుకంటే మార్క్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీకు హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ వస్తే ఒక ర్యాంక్ వస్తుంది ఓకే హండ్రెడ్ పాయింట్ టూ త్రీ వస్తే ఒక ర్యాంక్ ఉంటుంది ఓకే సో టూ పాయింట్ టూ ఫైవ్ ఆర్ టూ పాయింట్ టూ సిక్స్ ఆర్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఇలా యూనో డెసిమల్స్ డిఫరెన్స్ వచ్చే కొద్దీ ఒక పాయింట్ డిఫరెన్స్తో కూడా ర్యాంక్స్లో డిఫరెన్స్ వస్తాయి ఓకేనా సో ఈ ర్యాంక్సే ఫిక్స్ అని లేదు సో ఇది జనరల్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనమాట సో ఈ వీడియోలో మీకు అన్ని డౌట్స్కి క్లారిఫికేషన్ వచ్చేసింది కదా ఒకవేళ మీకు కనుక హండ్రెడ్ బిలో ర్యాంక్ రావాలి అంటే మీ మార్క్స్ వచ్చేసి వన్ ట్వంటీ నుంచి వన్ సిక్స్టీ మధ్యలో రావాలి అండ్ బిలో థౌజండ్ ర్యాంక్ కావాలి మాకు అనుకునే వాళ్ళు ఎవరికైనా సరే ర్యాంక్ వచ్చేసి హండ్రెడ్ నుంచి సారీ మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ మధ్యలో రావాలి అండ్ ఒకవేళ మీ మీకు గనక ఫైవ్ థౌసండ్ లోపల ర్యాంక్ కావాలి అనుకుంటే హండ్రెడ్ లోపల మార్క్స్ తెచ్చుకోవడానికి హండ్రెడ్ కన్నా అదే నైంటీ హండ్రెడ్ కన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో ఈ రేంజ్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ర్యాంక్స్ అండ్ మార్క్స్ అనేవి ఉంటాయన్నమాట సో హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో యూస్ విల్ డోంట్ ఫర్కెట్ యు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హెడ్ ద బెల్ లైక్ అండ్ ఫర్ మోర్ సచ్ వండర్ఫుల్ వీడియోస్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ యూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో విలా వితౌట్ ఎనీ డిలే ఓకే సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు ఏం చేయాలో మీకు తెలుసు కదా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకెన్ కొడితే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఏ వీడియో కూడా మిస్ అవ్వరు సో ఎస్ దాట్స్ ఎట్ ఫుడ్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ యువర్ ఎగ్జామ్